అందరి క్షణార్థులు ఎట్లురు అంత నింబలమేనా? నేనైతే నింబలంగునిగా మొత్తం మీదైతే స్పెషల్గా చెప్తా కదా, నాకు జన్మనిచ్చిన మా కన్న తల్లిదండ్రులు ఘటనే మా గురుగారైన బండి నవీన్ గారు కూడా క్షణార్థులు. సరే మన ప్రోగ్రామ్ షురూ చేసుకుందాం. మెట్రో టీవీ జానపదం జానపదం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నా పేరైతే మీ అందరికీకనే యాంకర్ సీనాన్న అంటారు. మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ ఫోన్ తీసుకొని గీయాల గడ కింద కానొస్తా చూడు, నెంబర్కి అయితే రోజు చేయమని చెప్తా, కానీ గీయాల మట్టు కవర్ చేయకూరు. ఎందుకంటే స్పెషల్గా మన ఉగ్గు కళాకారులు ఈరోజు మన స్టూడియోకి విచ్చేసారు కాబట్టి వాళ్ళతో మీకు కోసం మంచిది అది అన్నగారు ఏం కథ చెప్తామంటూ శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ ఒగ్గు కథ. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి ఒగ్గు కథ మీ గురించి అయితే ఎగ్దాం లైవ్ లా. ఇక అన్న అయితే ఇక తొండిపెళ్లి నుంచి శ్రీ ఒగ్గు కళాకారుల బృందంకి అన్న శనార్తే అన్న ఏం పేరు మీ పేరు? నా పేరు ఒగ్గు యాదగిరి. ఒగ్గు యాదగిరి ఏడుంటారు మీరు? మాది తొండపల్లి. తొండిపెళ్లి గ్రామం? గ్రామం తొండపల్లి మండలం శంషాబాద్ జిల్లా రంగారెడ్డి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం అంటావు. శంషాబాద్ అనగానే గుర్తొచ్చింది గాలిమూటలు పోతుంది గదే ఊరా? అరే అట్లాంటి మీ దగ్గర పైకం బానే ఉంటుంటది కానీ మేము ఒగ్గు పూజారుల ఊరూరు తిరిగి పండుగలు చేస్తాం, బోనాలు చేస్తాం, సచిన సాగులు చేస్తాం, ప్రతి దానికి మేమే అంటావు. ఎవరికి ఏం ఆపద వచ్చినా మా కథలు చెప్పి వాళ్ళని సుఖపెడతాం, అట్లానే ఏడిపోయిన కూడా రెడీ అంటావు. అంతేనా? సరే మొత్తం మీద మా స్టూడియోకి విచ్చేసినందుకు స్వాగతం సుస్వాగతం మీ అందరికి. సరిగా మీ తరపు నుంచి ఒక్కసారిగా కథ ఎట్లా మొదలైతుంది ఇక మొదలు పెట్టండి. Thank you.
తల్లి గంగారావమ్మ దేవి రాయమ్మ మరివిడి గొర్రమంట భయపడ్డ దగ్గరు భయపడ్డ దగ్గరు పట్టి నిల్లు కట్టుకోమ్మ కొన్ని కురుమాలు పట్టి కురుమాలి సమావి రాలే సమావి రాలే గంగతోడు మా కన్న తల్లి గంగారావమ్మ దేవి రాయమ్మ ఎనిమిది గొర్రమంట ఎలబడ్డ దగ్గరు ఎలబడ్డ దగ్గరు ఎత్తి నిల్లు కట్టుకోమ్మ ఎలా కొన్నారే
తల్లి చేతి గంగ ఉదకము తీసుకున్నాడు, తల్లి రెండు ప్రహదాల వద్ద కూర్చున్నాడు. బాల పరిసర రాముడైన తల్లి ప్రాణ పూజ చేయబడ్డే ఎల్లమ్మ మనసు ఆనందమైన
భార్గవ రాముడు బారపరిశ రాముడికి పంచపక్ష పరమన్నాలు వండింది రేణుకా దేవి ఎల్లమ్మ బొజ్జాన భోజనాలు పెడుతున్నది. నువ్వు బొంగరం దేనిక మాత్రమైన వెళ్ళిపోయిన వాడవైనవు. ఓను ఒక్క గర రాణి ఒక్క గడియ బొంగరం తీసుకున్న ఒక్క గడియ ముక్కారు మూడు గడిలో వస్తున్న కొడుకు ఏంచక ఏడు గడియల అయిపోయి రామయ్య. ఆకలైన దానం అన్న మీద తిన్నవో ధూపైన దాన లీలేడ దాగిన నిధులొచ్చిన దాన ఏడవండుకున్నవో రామా. రామయ్య 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 రామయ్య
దైవ మేనత కొడుకు వాళ్ళు ఉన్నారంటవా? గర్భముల కోట సిద్ధిరాజు సరిదేవు వాళ్ళ గర్భములు పుట్టినారు. 7 మంది మాత్రమే మలచెట్టి రాళ్ళు బలిజవాళ్ళు వాళ్ళు ఉన్నారు. వెళ్ళిపో రామయ్య, ఆటలాడుకొని రమ్మన్నప్పుడు భార్గవ రాముడైనా. గర్భముల కోట సిద్ధిరాజు సరిదేవు వాళ్ళ గర్భములు పుట్టిన వాళ్ళు 7 మంది బలిజవారు మలచెట్టి రాస్తారు. పైసవాడి పట్టం నుండి భార్గవ రాముడు లేక రాస్తా ఉన్నాడు. నేను మాత్రమే పొంగరాల ఆటలాడని ఇక మీ యొక్క పట్టణం చేరవస్తున్నా. ఆ యొక్క మాత్రమైన ఆట రంగానికి సిద్ధం చేయమంట జారాలు వేసినాడు. భార్గవ రాముడు ఉత్తరాలు వచ్చి గారముల కోటకు పంపినారే. మలచెట్టి రాజుల వద్దకు పంపిండు రాముడే. కోటకు చేరవచ్చిండు భార్గవ రాముడికి.
గ్యారముల కోటకు రానియే. ఆ గ్యారముల కోట వేల వాహనముల చెడ్డ రాజులైన రాముడు పంపిన లేఖన చదువుకున్నారు భార్గవ రాముడు మన యొక్క బొమ్మరిది వస్తున్నాడు మన పట్టణము. రాముడు అంటే రాముడు గాడు పుట్టంగ బ్రహ్మచారి పెరిగంగ జగత్ గురువు 33 కోట్ల దేవతలకు ముక్కులు ఏదుకొయ్యాయి పుట్టినవాడు. రాముడు పుట్టిన గడికి లోపల దేవతలకు సున్నమెత్తు సురుకు కలిగింది. మన పట్టణము రామయ్య వచ్చిన మనను ఓడిచ్చి పోతున్నాడు. 7 మంది మనం మాత్రమే ఉండి ఫలభాగ్యం లేకుండా పోతున్నది. ఏ పన్నాగమన్న పన్నాలే రాముని ప్రాణము తీయాలి. మన్నలారా తమ్ములారా మనము రాముడికి మాత్రమైనా ఆ యొక్క రణరంగానికి సిద్ధం చేయమన్నాడు. ఆ రణరంగా యొక్క మాత్రమైనా ఆట రంగానికి సిద్ధం చెయ్యాలి. మనము మాట గుంత కొట్టాలి. మాటగుద్ద కొట్టాలి. సొప్పు పిల్ల సింహాసనము తయారు చేయాలి. బంగారు రథకైన శాలువ కప్పాలి. బంగారు రథకైన శాలువ కప్పి రాముడు వచ్చేది కన్న చూసి నేను కూర్చుంటే నేను కూర్చుంటే నేను కూర్చుంటే అండి నేను కూర్చుంటే మనం పోట్లాడినట్టు నటించాలి. రాముడు చేర వస్తాడు. ఏమైంది భావన రా వీరు మాత్రమే పోట్లాడుతున్నారు సింహాసనం కొరకని ఆలోచన చేస్తున్నాడు. బొమ్మరిది రామయ్య మేము మాత్రమైనా ఆ యొక్క బల్యవాళ్ళము ఏడాదికి ఒక్క మహర సమర కాకిను కొట్టి మాత్రమే కాల్చుకోని తిని మాకు 100 ఏళ్ళు అవసరన్నట్టు ఈ వంతుల వారిగా 7 మంది మేము రాజ పరిపాలన చేస్తున్నాము. ఇప్పుడు ఏ చిన్నవాడి వంత అయిపోయింది మేము 7 మంది నేను కూర్చుంటే నేను కూర్చుంటే పోట్లాడుతున్నాము. పొత్తుల చుట్టాలి నీ వచ్చిన బావా నువ్వు కూర్చొని కూర్చుని పెడతాము. వారి మాటగుంత లోపల కత్తులు కటారులు బాకు బల్లెములు వాతాలి. ఏం బాతినవు? ఓ నేనైతే సూర్ కత్తి వాతిని కింద రాముడు వచ్చి కూర్చుంటేనే ఆ సూప పెండలకి మాత్రమే కూర్చు కూలిపోతుంది. ఆ సింహాసనం కూలిపోతుంది. రాముడు వచ్చిపోతా కోడి కూసా పీడ వస్తుంది. మీ అత్తగారు పెట్టిన ఇల పీడకి వాతినవా? మా అత్తగారు పెట్టింది ఇల పీడ కూడా కింద వాతిండే. నేను మొదలే వాతిన బాబులారా ఈ ప్రకారంగా సొప్ప పిల్ల సింహాసనం వేసిన రథకైన సారవ కప్పి రుమాలు మాత్రమే నేను కూర్చుంటే నేసు కూర్చుంటున్నారు. అంతలోనే రాముడమ్మ రామయ్యో చిన్నోడు నేను కూర్చుంటాడు పెద్దోడు నేను కూర్చుంటాడు నడపోడు నేను కూర్చుంటున్నాడు. మీకులాడుకుంటున్నాం కదా నువ్వు అందట్లా చుట్టాలి రామయ్యా. నువ్వు మీద బామడివి నువ్వు వచ్చిన దానికి మర్యాద పెద్దన్న చిన్న ఓరి నడిపోడా అందట్లా చిన్నోడైనా పుత్రులు చుట్టాన్ని నీవు వచ్చిన నిన్ను ఊర్చిన విడత మర్యాద చేస్తామంటున్నావు.
అనుకుంటున్నారా? భార్గవరాముడి యోగ దృష్టితోని కన్న దూషవరకల్లా అయ్యయ్యో మాటగుంట కొట్టినారు, మాటగుంట లోపల కత్తులు కడారు, బాగు భల్లెములు కనిపిస్తున్నాయి. గొప్ప పిల్ల సింహాసనం భూమి మీద మాత్రమే చేసినారు బంగారు రథకైన శాలువ కప్పిరి. బావలారా మన చెట్టి రాజులారా, నా ప్రాణము తీయడానికి ఎంత పన్నాగం పంటున్నారు భావలారా. ఇదిగో మీకు తగిన శాస్తి చేయకపోతే నా పేరు భార్గవ రావణని. తల్లిని అనిగా ఎల్లమని ఆది చేసినాడు, నీలగవరమని ఆది చేసుండు. తనది ఒక తాత తంగమయ్యను, అమ్మమ్మ పార్వతమ్మని ఆది చేసుండు భార్గవ రావణయ్య. ఆ సొప్పపిల్ల సింహాసనం మీద గల వస్తవ దీపిడారే. మందలిచ్చినట్టు మాట్లాడినట్టు పలకరించినట్టే ఉండాలి. మేకుకు మాత్రమే తప్పించి సింహాసనము మాత్రమే నా మాటకు తలబడి ప్రాణం తీసేటట్టు ఉండాలి. అన్నావు రామయ్యో, మండలిచ్చి మాట్లాడినట్టు బంగారు యొక్క సుప్పమిల్ల సింహాసనంకి ఎందుకు వచ్చినట్టు వస్తున్నారు వాళ్ళు? ఆ స్వామి వారి మహిమతోని మాత్రమే బంగారు సింహాసనం అయ్యింది. అయ్యయ్యో అయ్యయ్యేమి అసలు అందరూ ఈ భార్గవ రాముడి ప్రాణం వాగబాయే. అదిగో మనము మాత్రమే నాటరంగానికి సిద్ధమయ్యింది. మన పాటలు ఆడుకుందామని భార్గవ రాముడి 700 మంది చెట్టు రాజులు ఆ యొక్క దుంపాయి పోటీలను మాత్రమే రణరంగంలోకి వదిలిపెట్టి ఆ గోరగూర విద్యం వేస్తున్నాయట. రాముడి మాత్రమైన దుంబాయి పొడేలు ఆ యొక్క మలచెట్టి రాజులు 700 పొడేళ్లను ఓడేసినాయి. ఇదిగో మీ 7 పొడేళ్లు ఓడిపోయినాయి కింద పడ్డాయి. నీదేమన్నా దునకోతాలు ఉన్నావా? 7 ఒక్కదాని ఉన్నాయి. మా లక్ష నిన్ను గుద్దాలి కానీ నీదోడి ఘోర మాదే ఓడిపోయిందయ్యా. తట్టి తట్టి ఏడుకుంటున్నామా మీద చూస్తే? అయ్యో రామయ్యా, మా 7 మాత్రమే ఓడిపోయినాయి దుంబాయి పొడేళ్ళైనా. మేమే కలిసిన అంటవా? కోళ్ళ దాని కొడుకు నీవు, ఆడబిల్ల కొడుకులు మేము, కాబట్టి నీవు వచ్చినవు. కాబట్టి నేను మాత్రమే మా చెయ్యి మీద, నీ చెయ్యి కింద మీరే ఓడిపోయిన నేనే కలిసిన అంటారా? ఆ దుంబాయి పొడిల్లో బాటలు అయిపోయినాయి. సలవడాగల పందెం వేసినారే, సలవడాగ పందెం లోపల గుట్ట మాత్రమైనా ఇక భార్గవ రాముడి డేగ గెలిచిందట. అయినా మా పట్టము నీ వచ్చిన దానికి బావలారా నేనే ఓడిపోయిన మీద గెలిచింది అంటున్నావు. ఆ యొక్క ఆవుల పుట్టిన అంబోదు కోడని తీసి మా యొక్క వదిలిపెట్టిండు. మలిచెడ్డి రాజులో అంబోదు కోడలి 7 కోడల్ని ఓడించింది. అయ్యా ఆయన గారు కోడలాని కొడుకు నీవు, ఆడబిల్ల కొడుకులు మేము, మేనబావులు మా చెయ్యి కింద మీరు ఓడినవు నేను గెలిచినమంటున్నారు. 12 బిగాల పరుపు పంట మీద మా యొక్క భార్గవ రామునేనా 7 వల్ల ఫలాలు ఓపించినారు. రామయ్యా నీవు మాత్రమైన ఆ యొక్క భావం అయితే, మా యొక్క బలశాలుడు బంటుడు అయితే ఒక్క దెబ్బద్దు అని పిప్పి ఒక దిక్కుగా రాలే, రసం ఒక దిక్కుగా రాలే. 7 వల్లను పన్నను వా యొక్క తల్లి రేణుగా ఎల్లమని యాది గుద్దిండట రాముడు. రసం ఒక దిక్కు పిప్ప ఒక దిక్కు అయి పాయే. ఆ పందెం కలిసిండు భార్గవ రాముడైనా విడిగుద్ర వా యొక్క బొంగరాలు ఆడలాడుతున్నాడు. భార్గవ రాముడు ఆ యొక్క భుజం మీద
మీద దించిండట. తల్లి ఎల్లమని నీలగబ్రహ్మ శివ భారతులు యాది చేసిండు. యాది చేసి ఆ యొక్క మలిచండి రాహుల రాముడి భంగరము కొట్టి కొట్టి ఆశార కొన్నారు. ఆ యొక్క రా యొక్క చింతాకు మందమై మాత్రమే చీరకపోవద్దు. జమ్మాకి సందం చుట్టబడదంట రాముడి దేవతలు యాది చేసి భంగరం పెట్టిండట. మలిచండి రాజులు కొట్టి కొట్టి ఆస్తగొంట ఉన్నారు. బావలారా ఇప్పుడు నా వంతు ఉన్నది మీరు వెట్టరయ్య నేను వార్తను అన్నాడు రాముడు. ఏడు మంది మలిచండి రాజులు భంగ్రహాలు పెట్టారు. వారికి ఎవరు రాముడు మాత్రమే అమర దేవతలు బట్టి హాడిన భంగరం కొమర దేవతలు బట్టి కోరి హాడిన భంగరం గట్టోల భంగరం గుట్టోల తీసిండు. అలా నాడు నాగశేషుని చెరుపుతూ అని జాల వేండిన రాముడైన భంగరానికి జాల దుట్టబట్టని రామా పరిశరామా
పరిశురామునికి I'm gonna make it.
అగ్నిలో కొరకన పెట్టింది. అమ్మ కొడుకు మగం చూసిన అది నేను
ఆనందించి నేను ఉత్తరిస్తున్నానన్నది ముగ్గురు తమ్ముడు మూడు సీ మాత్రమే మూడు సింహాసనాల మీద కూర్చొని పెట్టండి భార్గవ రామయ్య తల్లి రేణుగా ఎల్లమ్మ పద్నాలుగెత్త మీద కూర్చుని తల్లి వడలో నీలగ బ్రహ్మ కూర్చుని పెట్టి ఎల్లమ్మ దేవి సీసపద్యాలు వాడుతున్న శివనంది పెట్టమన్నాడు భార్గవ రామయ్య సీసపద్యం మాడుతున్న శివనంది పెట్టమన్నాడు తల్లి కూర్చున్నది ముగ్గురు తమ్ముడు ఆడవిలగ బ్రహ్మ కూర్చున్నది వదిలేని ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ.
Oh,
చూసారు కదా బాధలు ఎట్లున్నాయి ఇక ఎల్లమ్మ తల్లికి కన్న కొడుకే పరశురాముడే ఇంత ఘోరంగా పెట్టాడు. ఇక మొత్తం మీద అయితే మెట్రో టీవీ ప్రేక్షకులు అందరు ఈరోజు మా కథ చూసి అందరు ఆనందించారని మరీ మరీ కోరుకుంటున్నా. ఇక తొండిపల్లి నుంచి ఒగ్గు యాదన్న బృందం ఈరోజు మన స్టూడియోకి విచ్చేసి మీ అందరి కోసం ఇంత మంచి కథ చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. పోయేస్తాం మీ అందరికి క్షణార్థి.